నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి కేటీఆర్ మామ క్రీస్తు శేషులు హరినాథరావుకు ఘన నివాళులు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో హరినాథరావుకు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలన వల్ల రాష్ట్రంలోని ప్రతి పల్లెలో జోరుగా అభివృద్ధి, ప్రతి ఇంటికి సంక్షేమం. నందిపేటలో పద్మశాలి, గౌడ, కురుమ, మున్నూరు కాపు కమ్యూనిటీ హాళ్లకు ముస్లిం మైనారిటీ షాదీఖానా నిర్మాణ పనులు పరిశీలించిన పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి. హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో జీవా వాటర్ బాటిళ్లను రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. హైటెక్ సిటీలో మినీ వజ్ర బస్సులు ప్రారంభం. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ బిడ్డ బాక్సింగ్ వరల్డ్ చాంపియన్ నిక్క జరీన్ కు అవసరమైన స్థలం, ఆర్థిక సాయం అందించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్. ప్రజావాణి ద్వారా వచ్చే వినతులు త్వరితగతిన పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు ఆదేశించిన నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేష్ పాటిల్. కామారెడ్డి పట్టణంలో 8,22,00,000 నిధులతో పలు అభివృద్ధి పనులు. రోడ్డు విస్తరణ, డివైడర్ల పనులకు భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న బైక్ సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్తో ధ్వంసం చేసిన ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సిఐ చందర్ రాథోడ్. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల విధులు బహిష్కరణ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు. ఐటీ ఉద్యోగులు, ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ సిటీలో మినీ వజ్ర బస్సులను టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. హైదరాబాద్ కూకట్పల్లి నుంచి 10 సూపర్ లగ్జరీ నాన్ ఏసీ స్లీపర్ బస్సులను, సెమీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. ఈ బస్సులో 30 సీట్లుంటాయి. రాబోయే రోజుల్లో కూడా ఏసీ సూపర్ లగ్జరీ బస్సులు ప్రారంభించనున్నారు. ఈ బస్సులలో పడుకోవడానికి అనుకూలంగా సీట్లుంటాయి. ప్రతి సీటుకు సెల్ ఛార్జర్ పెట్టుకునే బోర్డు, వాటర్ బాటిల్ పెట్టుకునే విధంగా సౌకర్యాలున్నాయి. ముందు వెనుక డిజిటల్ బోర్డ్, సీసీ కెమెరా లాంటివి ఉంటాయి. అధునాతన టెక్నాలజీలో ఈ బస్సు ఉంటుంది. ప్రస్తుతం తీసుకుంది. రానున్న కాలంలో తెలంగాణ ప్రభుత్వం 1,000 బస్సులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలన వల్ల రాష్ట్రంలోని ప్రతి పల్లెలో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. నందిపేట పట్టణంలో పద్మశాలి, గౌడ, కురువ, మున్నూరు కాపు సామాజిక వర్గాల వారి కోసం చేపట్టిన కమ్యూనిటీ ఫంక్షన్ హాల్లు, ముస్లిం మైనారిటీలకు షాదీఖానా నిర్మాణం పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఉదయం 4 గంటలకే ఈ ఫంక్షన్ హాల్ల నిర్మాణ పనుల పరిశీలనకు వచ్చిన జీవన్ రెడ్డికి వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. దేశ నేత కేసీఆర్ జై జీవనన్న, జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతాలు మారుమోగాయి. ఈ సందర్భంగా ఆయన ఫంక్షన్ హాల్ నిర్మాణ కమిటీలకు పలు సూచనలు చేశారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ 2 ఎకరాల భూమిలో 50 లక్షల రూపాయల వ్యయంతో పద్మశాలి సంఘానికి, 3 ఎకరాల భూమిలో 50 లక్షలతో కురుమ సంఘానికి, 10 ఎకరాల భూమిలో 50 లక్షలతో గౌడ సామాజిక వర్గానికి ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. నందిపేటలో వివిధ సామాజిక వర్గాల వారికి 6 ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పనులు సాగించి వచ్చే మార్చి నాటికి నిర్మాణాలు పూర్తి చేయడమే గాక వెంటనే పెళ్లిళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. వీటి పనులు తుది దశకు చేరుకున్నాయని, ఇంకేమైనా నిధులు అవసరమైతే సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చి మంజూరు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ అంటేనే బడుగు బలహీన వర్గాలు రైతుల సంక్షేమం తెలంగాణ రాష్ట్ర ప్రగతికి కర్మ కర్తక్రియ అన్ని కేసీఆర్ అని ఆయన 20 ఏళ్ల పాటు ఉద్యమం నేతగా పోరాడి చావునోట్లో తలపెట్టి ప్రాణాలకు తెగించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు 35 పార్టీలను ఒప్పించి రాష్ట్రాన్ని సాధించిన యోధుడు అసాధ్యమన్న పదం కేసీఆర్ డిక్షనరీలోనే లేదు సంపద పెంచి పేదలకు పంచుతున్న మనసున్న నేత కేసీఆర్ నేడు ప్రతి ఇంట్లో సంక్షేమం ప్రతి కంట్లో సంతోషం కనిపిస్తుందంటే అది కేసీఆర్ చలువే ప్రజా హృదయాలలో దేవుడిగా కొలువైన తెలంగాణ గాంధీ జాతిపిత ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న నాకు ఊరువాడ కారు సారు కేసీఆర్ వైపే ఉన్నాయన్న విషయం అర్థమైంది కేసీఆర్ రెండు సార్లు సీఎం కావడం మన అదృష్టం మూడోసారి కూడా విజయం ఆయనదే హ్యాట్రిక్ గెలుపుతో బీఆర్ఎస్ చరిత్ర సృష్టిస్తుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు ఇదిలా ఉండగా ఆర్మూర్ పట్టణం మేరు సంఘం ప్రజాప్రతినిధులు సోమవారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి తమకు ఫంక్షన్ హాల్ ను మంజూరు చేయాలని కోరారు దీనిపై స్పందించిన జీవన్ రెడ్డి మేరు సంఘానికి ఆర్మూర్ పట్టణంలో 15 నుంచి 2000 గజాల స్థలంతో పాటు ఫంక్షన్ హాల్ నిర్మాణానికి 25 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో మేరు సంఘం సభ్యులు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు మళ్ళీ 10 లక్షల రూపాయలు ప్రత్యేకిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు కాబట్టి ఆ మండిపేట పల్గుట్ట దగ్గర ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ తొందరగా నిర్మాణం ఇదేమో తర్పర్ ఈ తర్పర్ వ్యక్తులు ఉన్నారు సుబ్రాజశేఖర్ కానీ వీళ్ళే బలం నాకు కూడా వీళ్ళే బలం వీళ్ళు కూడా అక్కడ నిలబడి మనం ప్రమాణం చేసిన పొద్దున మీరు కూడా నిలబడ ప్రమాణం చేసినట్టుగా డేట్ ప్రకారం ఏ డేటు 25 మార్చి 25 తారీఖు ప్రజలను రణగొన ధ్వనులతో ఇబ్బందులకు గురి చేస్తున్న బైక్ సైలెన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు సోమవారం నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఇప్పటివరకు చిక్కిన బైక్ సైలెన్సర్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్ ఆధ్వర్యంలో 100 సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు నిజామాబాద్ నగరం నడిబొడ్డున ధర్నా చౌక్ వద్ద బైక్ సైలెన్సర్లను వరుసగా పెట్టి ధ్వంసం చేయడాన్ని ప్రజలు ఆసక్తిగా చూశారు 3 లక్షల సైలెన్సర్లను ధ్వంసం చేసినట్లు ఏసీపీ తెలిపారు నగరంలో మరో 1000 బైకులకు సైలెన్సర్లు ఉన్నాయని వాటిని గుర్తించి సీజ్ చేస్తామని తెలిపారు సౌండ్ పొల్యూషన్ తగ్గించడంలో భాగంగా ఇలా చేశామని పోలీసులు తెలిపారు వాహనాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ప్రధాన లక్ష్యమని తెలిపారు నిజామాబాద్ పట్టణంలో కొంతమంది యువకులు ఈ తమ బైక్స్కి ఎక్స్ట్రా ప్రొజెక్షన్స్ ఫిట్ చేసుకొని ఒక ప్యాషన్గా తీసుకొని వాహనాలను వేగంగా నడపడం వల్ల పెద్ద శబ్దం వస్తూ ఉంటుంది వాహనం నడపడం వల్ల అది పబ్లిక్ ఇన్కన్వీనియంట్గా ఉంటుంది శబ్ద కాలుష్యం కూడా పెరిగిపోతుంది కాబట్టి మా సిబ్బంది అందరూ కూడా ఇలాంటి వాహనాలు ఎవరైతే నడుపుతున్నారో వాటిని పట్టుకొని ఈ సైలెన్సర్ తీసేసి వారికి స్పీడ్గా నడిపినందుకు ఓవర్ స్పీడ్ కింద వారి పైన ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది అట్లాగే ఈ సైలెన్సర్ అందరూ కూడా డ్యామేజ్ చేసి చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర పురపాలక ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మామయ్య పాకాల హరినాథరావు చిత్రపటం వద్ద పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆశన గారి జీవన్ రెడ్డి నివాళులర్పించారు హరినాథరావు ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం విదితమే కాగా సోమవారం హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన హరినాథరావు పెద్ద కర్మ సందర్భంగా జీవన్ రెడ్డి ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్ ని పరామర్శించిన జీవన్ రెడ్డి ఆయనకు ధైర్యం చెప్పారు హరినాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన భగవంతుని ప్రార్థించారు సీనియర్ జర్నలిస్ట్ జావిద్ కుటుంబానికి అండగా నిలుస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు నిజామాబాద్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ జావిద్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన జావిద్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు జావిద్ కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత అండగా నిలుస్తానన్నారు అలాగే సీనియర్ ఏఎన్ఐ జర్నలిస్ట్ ప్రమోద్ చతుర్వేదిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు ఈ రోజు ఉదయం మరణించిన ప్రమోద్ చతుర్వేది తల్లి మృతదేహానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక టెక్నాలజీతో తయారైన బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ప్రైవేట్ బస్సులకు ధీటుగా ఆర్టీసీ బస్సులను ఉంచాలని టీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తోంది ఇప్పటికే పెట్రోల్ బంకులు లాజిస్టిక్ సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న టీఎస్ఆర్టీసీ తాజాగా మంచినీటి వ్యాపారంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది దీనిలో భాగంగా ఆర్టీసీ సొంత బ్రాండ్ జీవ పేరుతో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లను ప్రయాణికులకు అందించనుంది ఈ మేరకు ఎంజీబీఎస్ ప్రాంగణంలో సోమవారం జీవా వాటర్ బాటిళ్లను
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్తో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మొదట లీటర్ వాటర్ బాటిళ్లను అందుబాటులోకి తేనున్నారు. త్వరలోనే కార్యాలయాల్లో వినియోగించేందుకు 250 ml బాటిళ్లను, ఏసీ బస్సుల ప్రయాణికుల కోసం 1.5 లీటర్ బాటిళ్లను ఉత్పత్తి చేయనున్నారు. కామారెడ్డి పట్టణంలో 8.22 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గోవర్ధన్ ప్రారంభించారు. కామారెడ్డి మున్సిపల్లోని సిరిసిల్ల రోడ్డులో 4.10 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులు, రోడ్డు డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ పనులను, అలాగే మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో 4.12 కోట్ల రూపాయల నిధులతో భగత్సింగ్ విగ్రహం వద్ద నుండి లింగాపూర్ స్టేజ్ వరకు చేపట్టిన 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులు, భగత్సింగ్ విగ్రహం నుండి దేవి విహార్ వరకు రోడ్డు డివైడర్ పనులు మరియు సెంట్రల్ లైటింగ్ పనులను ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు గంప గోవర్ధన్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పుణ్య రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకటి, వైస్ చైర్మన్ కుంభాల రవి యాదవ్, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ముప్పారపు ఆనంద్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కామారెడ్డి పురపాలక సంఘం పరిధిలో దేవునిపల్లి సింగాపూర్ రోడ్డును 2 వరుసల నుండి 4 వరుసల రహదారి విస్తరణ కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి గారి నుండి 2.26 కోట్ల రూపాయల తో ప్రారంభించుకోవాలి. అదేవిధంగా దేవునిపల్లి భగత్ సింగ్ విగ్రహం నుండి జేవీవీఆర్ గేట్ 2 వరకు సెంట్రల్ మీడియన్ డివైడర్ కోసం స్పెషల్ డెవలప్మెంట్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ నిధుల నుండి 1.8 కోట్ల రూపాయలు ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దేవునిపల్లి భగత్ సింగ్ విగ్రహం ఆర్మూర్ మేరు సంఘం ఆధ్వర్యంలో మేరు సంఘం సభ్యులు పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన గారి జీవన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మేరు సంఘం కళ్యాణ మండపం కోసం 2000 గజాల స్థలంతో పాటు నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలు అందిస్తానని హామీ ఇచ్చారు. మేరు సంఘం కళ్యాణ మండపం కోసం హామీ ఇచ్చినందుకుగాను మేరు సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నరేందర్, మేరు సంఘం జిల్లా కమిటీ అధ్యక్షుడు హనుమంతరావు, కోశాధికారి చంద్రకాంత్, ఉపాధ్యక్షుడు రాజు, నిజామాబాద్ నగర ప్రధాన కార్యదర్శి అశోక్, ఆర్మూర్ మేరు సంఘం పట్టణ అధ్యక్షుడు రవీనాథ్, కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి గంగాధర్, మేరు సంఘం ప్రతినిధులు తదితరులున్నారు. పురపాలక ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మామయ్య, క్రీస్తు శేషులు, హరినాథరావు పెద్ద కర్మ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకులు, భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మామగారు కీర్తి శేషులు, పాకాల హరినాథరావు ఇటీవల గుండెపోటుతో స్వర్గస్థులు కావడంతో హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నేడు పెద్ద కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేసి హరినాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదా రైతులకు అనుకూలంగా సవరించాలని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ భవన్లో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ రైతులకు విరుద్ధంగా ఉందన్నారు. ఈ పత్రికా మీడియాలో పిసిసి ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హందన్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డి రాజారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరికొండ గంగారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతు ఇస్తుందన్నారు. సమస్యకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుతూ ఉన్నాము, అదే తరహాలో రైతుల విషయంలో రాజకీయం చేయం. ఇదంతా జరిగిన తర్వాత రామారెడ్డి కలెక్టరు అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు ఇద్దరు చెరో యాంగిల్లో దీన్ని క్లారిటీ ఇచ్చారు. కలెక్టర్ ఏమో అన్ని నిబంధనల ప్రకారమే చేస్తా ఉన్నాము. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ బిడ్డ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ నిక్కస్ జరీన్ కు అవసరమైన స్థలం, ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆమెకు పార్టీ తరఫున 5 లక్షలు ప్రకటించారు. ఆదివారం నగరంలోని నిజాం క్లబ్లో నిక్కస్ జరీన్ కు కాంగ్రెస్ పార్టీ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. రేవంత్ తో పాటు నాయకులు షబీర్ అలీ, మదియాష్ కిగౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, సుదర్శన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ జనవరి 26 లోగా జరీన్కు గ్రూప్ 1 ఉద్యోగం కల్పించాలన్నారు. బోధన్ ఇందూర్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి ఆయిషా ఫాతిమా ఆధ్వర్యంలో నిర్వహించారు. బోధన్లో ఇందూర్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను సాంప్రదాయంగా నిర్వహించారు. చిన్నపిల్లలకు ఎమ్మెల్యే సతీమణి ఆయిషా ఫాతిమా భోగి పండ్లు పోశారు. విద్యార్థులు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వరి నాట్లు గంగిరెద్దు భోగి మంటలను ఆయిషా ఫాతిమా నిర్వహించారు. విద్యార్థులు సంక్రాంతి పండుగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేసి వివిధ రకాల జానపద కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి ఆయిషా ఫాతిమా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటారోనని నా కళ్ళ ముందు విద్యార్థులు ప్రదర్శన చేసి నన్ను చాలా సంతోషపరిచారని ఆయిషా ఫాతిమా తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్, ఇందూర్ మోడల్ స్కూల్ కలర్ కిషోర్ కుమార్ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. హ్యాపీ మకర సంక్రాంతి టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఓవర్ హియర్ అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ద ఇందూర్ స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్ అండ్ ఎవ్రీవన్ కాలింగ్ మీ ఓవర్ హియర్ మై ఐస్ ఆర్ రియలీ స్టిల్ కాన్ బిలీవ్ వాట్ ఐ సా జస్ట్ నౌ దో స్మాల్ చిల్డ్రన్స్ డ్రెస్ అప్ సో వెల్. ఆయిల్ ఫామ్ సాగుపై ప్రభుత్వం సబ్సిడీ డ్రిప్ మొక్కలు ఇవ్వడం జరుగుతుందని ఏడీఏ మల్లయ్య తెలిపారు. మోర్తాడ్ కేంద్రంలోని రైతు వేదికలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని ఏడీఏ మల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఏడీఏ మల్లయ్య మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం సబ్సిడీ డ్రిప్ అలాగే మొక్కలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున రైతులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివలింగ శ్రీనివాస్, ఎంఏఓ లావణ్య, జెడ్పీటీసీ బద్దం రవి, సీట్ సర్టిఫికేషన్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు బంధు కోఆర్డినేటర్ ఏఈఓ శ్రీలత, మోహన్, రంజిత్, మహేష్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎర్రం గణపతి కోర్టు సిబ్బందిపై కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అవమానాన్ని ఖండిస్తూ విధులను బహిష్కరించారు. బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివ మాట్లాడుతూ ఒక జిల్లా కలెక్టర్ అయ్యుండి న్యాయస్థానం నుండి వచ్చిన ఒక ఆర్డర్ ను వారు వ్యతిరేకిస్తూ న్యాయ వ్యవస్థ నుంచి వచ్చిన న్యాయవాది ప్రెసిడెంట్ అయిన ఎర్రం గణపతి మరియు కోర్టు సిబ్బందిని ఇష్టం వచ్చినట్లు తిడుతూ వారిపై అక్రమ కేసులు పెట్టడం జరిగిందన్నారు. పోలీసులు కూడా నిజ నిజాలు తెలుసుకోకుండా కేసు ఫైల్ చేయడం విడ్డూరమని తన అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, తప్పుడు కేసు పెట్టిన పోలీసులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివ మరియు జనరల్ సెక్రటరీ చేను రవికుమార్ డిమాండ్ చేశారు. న్యాయవాదులందరూ కూడా విధులు బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే ఈ ఈ సంఘటన తెలియంది కాదు. నిజామాబాద్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉందో అతనిపైన పోలీసు వారు ఒక ఫాల్స్ కేసు రిజిస్టర్ చేయడము, అంతేగాక కోర్టు సిబ్బందిపై కూడా కేసు రిజిస్టర్ చేయడము, ఇది హేయమైన చర్య. దర్పల్లి మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారులకు అధికారులు అధిక భారం మోపుతున్నారని ఓ పౌరుడు ఆవేదన వ్యక్తం చేశారు. దర్పల్లి మండల కేంద్రానికి చెందిన దేవేందర్ తనకు 150 బిల్లుకు 500 రూపాయలు వేసి ఏసీడీ అని చెప్పి వినియోగదారుల నుంచి అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ, బిల్లులు కట్టకపోతే స్తంభం నుండి కరెంట్ వైర్ తీసేస్తామంటూ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెడుతున్న విద్యుత్ అధికారులు వ్యవసాయ విద్యుత్ బిల్లులకు, గృహావసరాల విద్యుత్ బిల్లులకు వినియోగదారులపై బిల్లు కట్టకపోతే చర్యలు తప్పవంటూ మెసేజ్లు పంపడం ఇది పేదల ప్రభుత్వం కాదు పెద్దల ప్రభుత్వం అని అంటున్నారు. ₹150 వచ్చేది ఎగస్ట్రా అకౌంట్ ఏసీడీసీ డ్యూ 500 రూపాయలు అక్రమంగా తీసుకుంటుండ్రు ఒక్కొక్క ఇంటి మీద, దాన్ని చర్య తీసుకోవాలని చెప్పి అక్రమంగా డోపిడ్ చేయబడ్డారు. కరెంట్ డిపార్ట్మెంట్ దీని మీద చర్య తీసుకోవాలి గవర్నమెంట్. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలని కామారెడ్డి రైతుల పోరాటంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిరంతరం పాల్గొంటుందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కోటగల్లి ఎన్ఆర్ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ, రెండు పంటలు పండే వ్యవసాయ సాగు భూములను ఇండస్ట్రియల్ జోన్ గా, రిక్రియేషన్ జోన్లుగా మాస్టర్ ప్లాన్లు చూపి 8 గ్రామాల రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, 2700 ఎకరాల్లో 1,195 ఎకరాలు ఇండస్ట్రియల్ జోన్ కింద మార్చడం దారుణమని, సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామస్తులు దీంతో తీవ్రంగా నష్టపోతున్నారని, రామేశ్వరపల్లి గ్రామాన్ని రిక్రియేషన్ జోన్ గా మార్చారని, ఈ గ్రామస్తులు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారని, ఈ గ్రామంలోని 120 మంది రైతులకు చెందిన 300 ఎకరాల భూములను రిక్రియేషన్ జోన్ గా మార్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు నీలం సాయిబాబా, శివకుమార్, జిల్లా మురళి, రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇటువంటి గ్రామాలకు దాదాపు 8 గ్రామాల రైతుల్ని తీవ్రంగా నష్టం చేయడం జరుగుతుంది. దాదాపు ఇండస్ట్రియల్ జోన్ కు ఒక 1100 పైగా ఎకరాలను అక్కడ కటాయించడం జరిగింది. వీళ్ళు ఎలాంటి ఇండస్ట్రీస్ ఎక్కడ కూడా ఈ రోజుకు స్టార్ట్ చేసినాయి లేవు. ఆ భూములన్నీ మళ్ళీ అన్యాక్రాంతమవుతున్నాయి. మోపాల్ మండలం సిర్పూర్ గ్రామంలో రజకులకు సంబంధించిన దోబిఘట్ స్థలం అన్యాక్రాంతానికి గురైందని మాకు న్యాయం చేయాలని జిల్లా రజక ఐక్య వేదిక సంఘం అధ్యక్షుడు గూపన్పల్లి శంకర్ కోరారు. సోమవారం సిర్పూర్ గ్రామంలోని రజకులు మా భూమి మాకు ఇప్పించాలని కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు. అనంతరం ప్రజావాన్ లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. 2007 గత పాలకులు మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ శివార్లో రజకులకు 2 ఎకరాల స్థలాన్ని దోబిఘట్లకు కేటాయించారని తెలిపారు. మాకు కేటాయించిన స్థలాన్ని గ్రామాభివృద్ధి కమిటీ ఇతరులకు కేటాయించారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి మాకు సంబంధించిన భూమిని మాకు ఇప్పించి రజకులను ఆదుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ రజక కమిటీ అధ్యక్షుడు సంజీవ్, ఉపాధ్యక్షుడు భూమయ్య, ప్రసాద్, పోశెట్టి, గణేష్ రజకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కబ్జా చేసి స్థలాన్ని కబ్జా చేసి వీడిసి అక్కడ కళ్ళు బట్టి నిర్మించారు. తర్వాత వచ్చేసి ఇంకొకరు ప్లే గ్రౌండ్ అని ఇంకొకరు వచ్చి అక్కడ దున్నడం జరుగుతుంది. ఒక రైతు అక్కడ అదే దోబిఘట్ ఏరియాలో దాన్ని కబ్జా చేస్తున్నారని ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మేము కంప్లైంట్ చేయడానికి వచ్చిన ప్రశ్న. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి కొయ్యాల ఏమాజీ డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షులు శైలేందర్ సింగ్, కేశవ రెడ్డి, గోవర్ధన్, ఆజ్మీరా శ్రీనివాస్, దూది ప్రకాష్ తదితరులతో కలిసి హాస్టల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మంచినీటి సౌకర్యం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి తెలియజేశారు. మినరల్ వాటర్ ప్లాంట్ను 8 లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ గత సంవత్సరం కాలంగా వాటర్ ప్లాంట్ చెడిపోయినా అధికారులు వార్డెన్ పట్టించుకోవడం లేదన్నారు. మంచినీరు లేక కలుషిత నీరు తాగుతున్నారని తెలిపారు. విద్యార్థులకు యూనిఫామ్, డ్రెస్సులు ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. 60 మంది విద్యార్థులకు 8 బాత్రూంలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. వాటిని 15 రోజులకొకసారి శుభ్రం చేస్తున్నారని అన్నారు. సబ్బు బిల్లులు 3 నెలలుగా ఇవ్వడం లేదన్నారు. వెంటనే మినరల్ వాటర్ ప్లాంట్ పునరుద్ధరణ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. సమస్యలతోటి ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు అందాల్సినటువంటి మంచినీరు సరిగ్గా అందడం లేదు. ఈ హాస్టల్లో ఉన్నటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ గత సంవత్సర కాలం నుంచి పనిచేయట్లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేనేజర్ మనోహర్ కు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించడం సరికాదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి అన్నారు. మున్సిపల్ మేనేజర్ మనోహర్ ఇన్ఛార్జి కమిషనర్ బాధ్యతల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నో అవినీతి ఆరోపణల్లో మునిగి తేరిన మేనేజర్ మనోహర్ కు ఇన్ఛార్జ్ కమిషనర్ బాధ్యతలు అప్పగించడం సరికాదని, వెంటనే ఆయన్ను ఇన్ఛార్జ్ కమిషనర్ బాధ్యతల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయించిన ఘనత మనోహర్ కే దక్కుతుందని, ఇటువంటి వ్యక్తి ఇన్ఛార్జ్ కమిషనర్ గా కొనసాగితే మరింత అవినీతి చోటు చేసుకుంటుందని సూచించారు. వెంటనే జిల్లా కలెక్టర్ మనోహర్ ను ఇన్ఛార్జ్ కమిషనర్ గా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అనిల్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, దళిత మోర్చా పట్టణ అధ్యక్షుడు యుగంధర్, గిరిజన మోర్చా పట్టణ అధ్యక్షులు పీర్సింగ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్ట సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఉదయం నుండే భక్తులు పాల్గొన్నారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కనుల పండుగగా కొనసాగింది. అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల పరిషత్ సమావేశం తూతు మంత్రంగా జరిగింది. సభ్యులు, అధికారులు అంతంత మాత్రంగానే హాజరు కావడంతో నామమాత్రంగా సాగింది. ఎడపల్లి మండలం పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల పరిషత్ చైర్మన్ కొండెంగల శ్రీనివాస్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామాల సమస్యలు, పరిష్కరించాల్సిన అంశాలు,
అంతగా కనిపించకపోవడం విశేషం. సమావేశం సైతం నామమాత్రంగా తూతూ మంత్రంగా సాగడంతో సమావేశం చప్పాగా సాగిందని సభ్యులు వాపోయారు. సమావేశంలో అనుకున్నంత సభ్యులు అధికారులు హాజరు కాకపోవడంతో పాటు సర్పంచులు సైతం మధ్యలో సమావేశం నుంచి వెళ్లిపోవడం కనిపించింది. మొదట సమావేశం ప్రారంభం కాగానే ముందుగా వ్యవసాయ శాఖ మండల అధికారి సిద్ధిరామేశ్వర్ మాట్లాడుతూ 2018 నుండి నేటి వరకు అకాల మృతి చెందిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకం ద్వారా రైతులకు పరిహారం ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే మండలానికి సరిపడే యూరియా నిల్వలు ఉంచడం జరిగిందని, రైతులకు ఎలాంటి కొరత లేకుండా యూరియాను అన్ని సహకార సంఘాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందని ఆయన తెలిపారు. అయితే ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజిత యాదవ్లు మాట్లాడుతూ అంబం వై గ్రామం మీదుగా నడిచే బస్సు రద్దు చేశారని వెంటనే బస్సు పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. మంగళపాడ్ మీదుగా కుర్నాపల్లి టానా కలన్ జాన్కంపేట్ నిజామాబాద్ కు నడిచే బోధన్ డిపో బస్సు రద్దు చేశారని, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించకపోతున్నారని, వెంటనే బస్సును పునరుద్ధరించాలని అన్నారు. అతి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం గతంలో 2018లో చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే కంటి వెలుగు అనేది ఉందో, మళ్ళీ ఈ సంవత్సరం మన కొత్త సంవత్సరంలో 18వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజిత యాదవ్, ఎంపీడీఓ గోపాలకృష్ణ, తహసీల్దార్ ఆకుల శేఖర్, వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మోర్తాడు మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా సర్వాయి పాపన్న విగ్రహానికి కింది భాగంలో ధ్వంసమైందని గౌడ సంఘం సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మోర్తాడు మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయం చౌరస్తా వద్ద గత 52 సంవత్సరాలుగా ఉన్నటువంటి విగ్రహాలతో పాటుగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఉండనివ్వాలని గౌడ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ మోర్తాడు మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా అక్కడ 52 సంవత్సరాలుగా ఉన్నటువంటి విగ్రహాలను పక్కకు జరపగా అనంతరం గ్రామ పంచాయతీ గ్రామాభివృద్ది కమిటీ సర్పంచ్, ఉప సర్పంచ్ కుల సంఘాల మద్దతుతో మహాత్మా గాంధీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను గ్రామ పంచాయతీ వారు అనుమతించిన స్థలంలోనే ఏర్పాటు చేసుకున్నామని, నేడు ఉదయం వెళ్లి చూడగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి కింది భాగానున్నటువంటి గద్దెను ధ్వంసమవడం గుర్తించామని, విగ్రహం కింది భాగంలో గుంతను తవ్వడం జరిగిందని, ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. తెలంగాణ బహుజన నాయకుడు సర్వాయి పాపన్న విగ్రహం గద్దెను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గత కొన్ని రోజులుగా చలి విపరీతంగా ఉన్నందున చిన్నారులు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని మోర్తాడు పిహెచ్సీ వైద్యాధికారి వివేక్ సూచించారు. మోర్తాడు మండల కేంద్రంలోని పిహెచ్సీలో వైద్యాధికారిని లక్ష్మి, వైద్యాధికారి వివేక్ మాట్లాడుతూ చలి పట్ల కరోనా నిబంధనల పట్ల జాగ్రత్తలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం చలికాలం ఉన్నందున గత 4-5 రోజులుగా చలి పెరిగినందున వృద్ధులు, ముఖ్యంగా పిల్లలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకపోవడం మేలని, ఎండ ఉన్నప్పుడు బయట పనులు చేసుకుంటే ఉత్తమమని వివరించారు. చలి నుండి రక్షణ పొందడానికి వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలని, శరీరాన్ని కప్పి ఉంచేలా చూసుకోవాలన్నారు. వేడివేడి తాజా ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. అల్లం వేసుకొని ఇలా పాలు తాగడం అలాంటివి ఏమన్నా ఇంట్లో పాటించేవన్నీ పాటిస్తూ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆవిరి పట్టుకోవడం లాంటిది మాత్రం మర్చిపోకండి. నా పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45లో గల తన అధికారిక ఆఫీస్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడున్న కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిన బాధ్యత మన మీద ఉందని అన్నారు. ఒక మొక్కను నాటితే అది వృక్షమై మానవ మనుగడ ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయన్నారు. తెలంగాణలో హరితహారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలంగాణ అంతా గ్రీనరీ పెరిగే దిశగా పనిచేస్తున్నారన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ సంతోష్ కుమార్ రాష్ట్రంలో కాదు ప్రపంచం వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి రేపటి తరాలకు మొక్కలు వాటి ఆవశ్యకతను తెలియజేస్తూ కృషి చేస్తున్నారు. ఇంతటి అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామ ఎంపీటీసీ కేసీఆర్ ప్రధానమంత్రి కావాలంటూ వీడియోను తమ మిత్రులకు వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని అన్న కేసీఆర్ తెలంగాణ సాధించి నేను చేసే సంక్షేమ పథకాలు దేశమంతటా వర్తించాలని ఆశయంతో బీఆర్ఎస్ పార్టీగా మార్చి మనల్ని భాగస్వామ్యం చేయాలని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం మూలంగా ప్రతి రైతు 100% వరి నాట్లు వేసుకుంటున్నారన్నారు. దానికి కూలీలు ఇక్కడ దొరకపోవడం మూలంగా బీహార్ యూపీల నుంచి వచ్చి కూలీ చేసుకుంటున్నారు. అయితే అక్కడి నుంచి ఇంతవరకు ఎందుకు వస్తున్నారని అడగ్గా అక్కడ మాకు 24 గంటల కరెంట్ ఉండదు, కావున పనులు దొరకతలేవని ఇక్కడ కూలీ చేసుకుంటున్నామన్నారు. ఎంపీటీసీ మాట్లాడుతూ దేశమంతటా 24 గంటల కరెంటు ఇవ్వాలంటే కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని యూపీ వారు అంటున్నారన్నారు. దేశమంతటా 24 గంటల కరెంట్ ఇస్తే ఎక్కడి వారు అక్కడ పనులు చేసుకుని బతుకుతారని, దానికి కేసీఆర్ ను ప్రధానమంత్రి చేయాలంటూ ఎంపీటీసీ గ్రూప్ లో తన వీడియోను షేర్ చేశారు. నేను నిజామాబాద్ జిల్లా తర్పల్లి మండలం దుబ్బాక గ్రామ ఎంపీటీసీని. నేను ఒక రైతు బిడ్డను. కేసీఆర్ గారి ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల 100% వరి నాట్లు చేస్తున్నారు. చేయడం వల్ల 100% మొత్తం టోటల్ 100. దోమకొండ మండల కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శంకుస్థాపన చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. దోమకొండ మండల కేంద్రంలో ఎస్కే సయ్యద్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించినందుకు వారి కుటుంబానికి 100,000 రూపాయలను అందించారు. అదేవిధంగా దోమకొండలోని వ్యవసాయ సహకార సంఘం నూతన భవన నిర్మాణానికై భూమి పూజ చేసి ప్రారంభించారు. అక్కడి నుండి సంగమేశ్వర్ గ్రామంలోని నూతనంగా నిర్మించిన గ్రంథాలయంని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ జేటీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జలగం తిరుపతిరావు తన తండ్రి జ్ఞాపకార్థానికై సంగమేశ్వర గ్రామంలో గ్రంథాలయాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్, ఎంపీపీ కానుగంటి శారద నాగరాజ్, జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ సొసైటీ చైర్మన్ పన్నెల నాగరాజు రెడ్డి, మండలాల సర్పంచ్లు, ఎంపీటీసీలు వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దోమకొండ మండలం చెందినటువంటి సంగమేశ్వర గ్రామవాసేవులు అయినటువంటి ప్రొఫెసర్ జలగం తిరుపతిరావు గారు, వారి తండ్రి జలగం నాగేంద్రరావు జ్ఞాపకార్థం బ్రహ్మాండంగా అన్ని అంగులతోని కార్పొరేట్ దీటుగా గ్రామీణ గ్రంథాలయాన్ని 10,00,000 రూపాయలు వెచ్చించి చక్కటి వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా నా తరఫున, గ్రామస్తుల తరఫున నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నేను దీని ద్వారా గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా సంగమేశ్వర్ యువకులకు, యువతులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం 96,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని ఇప్పటికే 25,000 దాకా ఫిలప్ అయ్యిండు. మిగతాయి కూడా గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 కాకుండా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్ ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. ప్రజావాణిలో భూ సమస్యలు పరిష్కారం కోరుతూ వచ్చే దరఖాస్తులను రెవెన్యూ అధికారులు సత్వరమే పరిష్కారం చూపాలన్నారు. సోమవారం ప్రజావాణికి మొత్తం 94 ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలను మభ్యపెట్టడం ఇకనైనా మానుకోవాలని ముదోల్ నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు. లోకేశ్వరం మండలం కేంద్రంలో మహాధర్నా నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి 2 పడక గదుల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలతో కలిసి ర్యాలీగా వెళ్లి ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే అర్హులైన నిరుపేదలందరికీ 2 పడకల గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన కేసీఆర్ 10 సంవత్సరాల పదవీకాలం ముగుస్తున్నా పేదలకు మాత్రం ఇచ్చిన హామీ నెరవేరలేదని అన్నారు. నిజామాబాద్ లో కోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని సోమవారం ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించారు. న్యాయవాది ఎర్రం గణపతి బెయిలీఫ్లపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం నిజామాబాద్ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కోర్టు విధులు బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఏర్పడి ఇటువంటి అన్నిటిని రక్షించే వ్యక్తి, ఏకైకైన వ్యక్తి న్యాయవాది. ఆ న్యాయవాది పైననే ఈరోజు దౌర్జన్యం జరగడం అనేది చాలా బాధాకరమైన, విచారకరమైన విషయం. చట్టాలను కాపాడే వాళ్ళ మీదనే రెప్టు కేసులు పెట్టడం,
నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం ఇలాంటివి చేయడం. నగరంలోని నాగారం హసద్ బాబా నగర్ లో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ బాలిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించి విద్యార్థులను అందిస్తున్న సౌకర్యాలు విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బాలికలకు విద్యను అందించడానికి ఏర్పాటు చేసి అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నారని నాణ్యమైన భోజనంతో పాటు అన్ని సౌకర్యాలు వినియోగించుకుంటూ విద్యను అభ్యాసం చేయాలని అన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు నాణ్యమైన భోజనం అందించాలని కంటికి రెప్పల పిల్లలను చూసుకోవాలని అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించాలని టీచర్లకు సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హాజరై వినతులు స్వీకరించారు. ప్రజావాణి ద్వారా వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రచురించిన 2023 నూతన సంవత్సర డైరీని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల కోసం సంఘం చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్, చిత్రామిశ్రా సిఇఓ, ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు, సంఘం జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, కార్యదర్శి మదన్ మోహన్, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు హనుమన్లు, అందే సాయిలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ లోని వినాయక్ నగర్, గాయత్రి నగర్ నుండి రేడియో స్టేషన్ మీదుగా నాగరం వరకు ప్రతిపాదించిన 100 ఫీట్స్ రోడ్డును సర్వే చేయాలని మాస్టర్ ప్లాన్ బాధ్యతల కమిటీ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ నారాయణ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదిత రోడ్డు ఏ సర్వే నంబర్ల ఫ్లాట్స్ గుండా పోతుందో అర్థం కాక ప్రజలు అయోమయానికి గురవుతున్నారన్నారు. ఎంఈడిలో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం కొరకు నిర్వహించే వ్రాత పరీక్ష 18 జనవరి 2023 రోజున ఉదయం 10 గంటలకు ఆర్ట్స్ కాలేజ్, తెలంగాణ యూనివర్సిటీ మరియు మౌఖిక పరీక్ష 18 జనవరి 2023 రోజున మధ్యాహ్నం 2 గంటలకు గెస్ట్ హౌస్ మెయిన్ క్యాంపస్ తెలంగాణ యూనివర్సిటీ దిక్పల్లిలో ఉంటుందని ప్రొఫెసర్ విద్యావర్ధిని రిజిస్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ మామ పాకాల హరినాథరావు పెద్దకర్మకి హాజరై వారి చిత్రపటానికి హైదరాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాము యాదవ్ నివాళులర్పించారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. తేజస్ డిఫెన్స్ అకాడమీ కాలమానని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ దాదానగర్ విఠలరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు రమణారావు, బారాసా నాయకులు జీవన్రావు, రాకేష్ చంద్ర, సంజీవ్ ప్రతాప్ రెడ్డి, నీలం రెడ్డి, శేఖర్ రాజ్, మాజీ పీపీ మధుసూదన్ రావు ఆనంద్ పాల్గొన్నారు. నాగరావు గారి సుపుత్రుడు సతీష్ గారు కరీంనగర్ ఆర్ట్స్ కాలేజ్లో తేజస్ అకాడమీ అనే సంస్థ పెట్టి పెద్ద ఎత్తున ఈ మిలిటరీ మెన్స్ కానీ ఇతర కరీంనగర్ జిల్లాలో మేడి పాపయ్య, వంగపల్లి శ్రీనివాస్ నాయకత్వంలో జరిగే తెలంగాణ ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆర్ నాంపల్లి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు గుండారం మోహన్, బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జి మోతి భూమన్న, టీఎస్ఎం ఆర్పీఎస్ నాయకులు బయలుదేరారు. ఇరుముడు పూర్తి చేసుకుని వచ్చి మాల తీస్తుంటే ఓ పిల్లాడు ఎంత పడుతున్నాడో చూడండి. దీక్షలో ఉండగా అయ్యప్పతో అనుబంధం ఏర్పడింది. ఇరుముడి పూర్తి చేసుకుని మాల తీసే సమయంలో ఓ పిల్లాడు ఎంత బాధపడుతున్నారో చూడండి. దీక్షలో ఉండగా అయ్యప్పతో అనుబంధం ఏర్పడింది. గొప్ప అనుభూతి కలుగుతుంది. పిల్లలు కూడా అయ్యప్ప దీక్ష అంటే ఎంత భక్తి గౌరవం ఉన్నాయి. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆర్మూర్ నవనాథ సిద్ధులగుట్ట అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, సిద్ధులగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. సిద్ధులగుట్టను అభివృద్ధి చేయడంతో పాటు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రతి సోమవారం తన వంతుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో ఎమ్మెల్యే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రానున్న కాలంలో మరిన్ని మంచి పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజ్ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడికొండ రవి డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ 3,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వాటిని విడుదల చేయడం సిగ్గుచేటని, విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు కాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళ కోరికల్ని తీర్చాలి, వాళ్ళకి అనుగుణంగా ఏదైతే దానికి అనుగుణంగా రిక్రూట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ అడుగుతా ఉంది. కాబట్టి ఇట్లాంటి అనేక సమస్యల మీద ఎస్ఎఫ్ఐ రవీంద్రపూర్ పాఠశాలలో బాసరాలోని ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తించే బాసరాకు చెందిన బలగం రాధిక తన తండ్రి క్రీస్తు శేషులు బలగం కేశవ మోహన్ జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులకు దుస్తులను అందజేశారు. 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రంలో 33% అంతర్గత చాయిస్ ప్రశ్నలను ఇవ్వాలని, పరీక్షల షెడ్యూల్ సవరించారని పీడీఎస్యూ తెలంగాణ రాష్ట అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ ఆజాదులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో పీడీఎస్యూ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ తెలంగాణ రాష్ట అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ ఆజాదులు మాట్లాడుతూ కరోనా కారణంగా 10వ తరగతి పరీక్షల్లో రాష్ట ప్రభుత్వం మార్పులు చేసిందని, అదేవిధంగా పరీక్షను ఈ సంవత్సరం సైతం కొనసాగించాలని అన్నారు. 6 పరీక్షలకు గాను గడువు లేకుండా నిర్వహించడం సరికాదని, పరీక్షలకు తప్పకుండా గడువు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా వెంటనే షెడ్యూల్ మార్చి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీడీఎస్యూ రాష్ట ఉపాధ్యక్షులు నరేందర్ అనిల్, సహాయ కార్యదర్శులు సంధ్య, అఖిల్, ప్రవీణ్, సాయి తదితరులున్నారు. నిర్వహిస్తే చాలా వెసులుబాటు ఉంటుంది, వాళ్ళకు మానసిక ఒత్తిడి కూడా లేకుండా ఫ్రీగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని. తపస్వి స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో 10వ తేదీన ఆర్మూర్ పట్టణంలో నిర్వహించే నాట్య సౌరభం కార్యక్రమ ఆహ్వాన పత్రాలను తపస్వి స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకురాలు పద్మావతి ప్రజా ప్రతినిధులకు అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించే విధంగా తపస్వి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. నాట్య సౌరభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తపస్వి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ గంగాధర్, తపస్వి డైరెక్టర్లు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోదావరి ఆధ్వర్యంలో కామ్రేడ్ అరుణోదయ సుబ్బారావుకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట కార్యదర్శి శిరోమణి, ఉపాధ్యక్షురాలు కల్పనలు మాట్లాడుతూ, కామ్రేడ్ అరుణోదయ సుబ్బారావు అకాల మరణం అరుణోదయ సంస్కృతికి తీరని లోటని, రైతాంగ భూ పోరాటాలు, మహిళా విద్యార్థి యువజన ఉద్యమాలకు తన పాటలతో ఊపిరి పోసిన మహనీయుడు సుబ్బారావు అని కొనియాడారు. కామ్రేడ్ సుబ్బారావు ఆశయాలను కొనసాగించడానికి తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకులు సత్య, విజయ, జయ తదితరులున్నారు. మనం కానీ ఇవాళ ఈ ప్రజా కళలు ప్రజల్లో నిలిచిపోవాలి, పేద ప్రజల కోసం అంకితమై పనిచేసినటువంటి వ్యక్తి మన మధ్యన లేకపోవడం, కళారంగానికి అదేవిధంగా సిపిఎంఎల్ ప్రజాపందాకి తీరని లోటుగా మనం గుర్తు చేసుకోవాలి. రామకృష్ణ మఠం నూతన సంవత్సర క్యాలెండర్ ను డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ సునీత కుంచాల సహస్తాలతో క్యాలెండర్ ఆవిష్కరణ జరపబడింది. ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, యువతకి రీడింగ్ రూమ్స్ మరియు రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో స్కూల్ ఏర్పరచడానికి సమయత్తమవుతూ యువతకి వివేకానంద స్వామి స్ఫూర్తిని అందించాలన్నారు. కార్యక్రమంలో 2వ అదనపు సెషన్ జడ్జి పంచాక్షరి మరియు కార్యదర్శి జిల్లా న్యాయ సేవ సంస్థ పద్మావతి మరియు లోక్ అదాలత్ పర్యవేక్షకులు పురుషోత్తమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. యువ విభాగ్ సభ్యులు సురేందర్ పాల్గొన్నారు. డీఎస్పీ దళిత శక్తి ప్రోగ్రాం వ్యవస్థాపకులు విశారదన్ మహారాజ్ చేపట్టిన 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రకి మద్దతుగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్ మహారాజ్, జంబుద్వీప జన జాగృతి సెంట్రల్ కమిటీ సభ్యులు, జిల్లా కోఆర్డినేటర్ నాగేశ్వరరావులు మాట్లాడుతూ, స్వరాజ్య సాధన కోసం డాక్టర్ విశారదన్ మహారాజ్ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టడం జరిగిందని అన్నారు. పాదయాత్రకి గ్రామ గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. డాక్టర్ విశారదన్ మహారాజ్ పాదయాత్రకు సంఘీభావంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల అధ్యక్షుడు నితిన్ మహారాజ్, మాట్లూరు మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మహారాజ్,
బాల్కొండ మాజీ అధ్యక్షుడు సతీష్, ఆర్మన్ మండల కమిటీ సభ్యులు రాజు, వేల్పూర్ మండల కమిటీ సభ్యులు మారుతి తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా చైనా మాంజా అమ్మితే షాపు యజమానులపై కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. బాన్సువాడ డిఎస్పీ జగన్నాథ్ రెడ్డి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి చైనా మాంజాను కొనవద్దని సూచించారు. గతంలో చైనా మాంజా వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి కాబట్టి మామూలు దారంతో పతంగీలు ఎగురవేయాలని అన్నారు. డివిజన్ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ మాంజా ఏదైతే దారంతో పతంగుల్ని ఎగిరేయాలని చెప్పేసి మా పోలీసు వారి సూచన. అదేవిధంగా ఇట్టి చైనా మాంజాను కనుక ఎవరైనా అమ్మినట్లయితే తప్పకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా సబ్ డివిజన్ పోలీసు ఎస్ఐలు ఇన్స్పెక్టర్లందరినీ కూడా మేము ఈ సందర్భంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి కామారెడ్డి జిల్లా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మాచరెడ్డి మండలంలోని ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు సుమారు 10,000 రూపాయల విలువ కలిగిన ఆట వస్తువులను వితరణ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి క్లబ్ అధ్యక్షులు సిరిగాద లక్ష్మి నరసింహులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో పాటల్లో పాల్గొని తమ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలని సూచించారు. ఆటల పోటీల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి భవిష్యత్తులో కన్నా తల్లిదండ్రులకు పాఠశాలలకు గ్రామానికి అదేవిధంగా రాష్ట్రానికి పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి పూలబోయిన సత్యం, కోశాధికారి తోర్నాల సుధాకర్, క్లబ్ సభ్యులు ఐత బాలకిషన్, నంగనూరు కాశీనాథం పావాస అంజయ్య, కాశీనాథం రావు, జి గంగారెడ్డి, కుమ్మరి భాస్కర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిట్టూరి ఆనందరావు, పాఠశాల కమిటీ చైర్మన్ కడెం రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి కేటీఆర్ మామ క్రీస్తు శేషులు హరినాథ్ రావు కు ఘన నివాళులు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో హరినాథ్ రావు కు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు. సీఎం కేసీఆర్ దార్శనిక పాలన వల్ల రాష్ట్రంలోని ప్రతి పల్లెలో జోరుగా అభివృద్ధి, ప్రతి ఇంటికి సంక్షేమం. నందిపేటలో పద్మశాలి, గౌడ, కురుమ, మున్నూరు కాపు కమ్యూనిటీ హాళ్లకు ముస్లిం మైనారిటీ షాదీఖానా నిర్మాణ పనులు పరిశీలించిన పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి. హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో జీవా వాటర్ బాటిళ్లను రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, హైటెక్ సిటీలో మినీ వజ్ర బస్సులు ప్రారంభం. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ బిడ్డ బాక్సింగ్ వరల్డ్ చాంపియన్ నిక్కత్ జరీన్ కు అవసరమైన స్థలం, ఆర్థిక సాయం అందించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్. ప్రజావాణి ద్వారా వచ్చే వినతులు త్వరితగతిన పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు ఆదేశించిన నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేష్ పాటిల్. కామారెడ్డి పట్టణంలో 8,22,00,000 నిధులతో పలు అభివృద్ధి పనులు. రోడ్డు విస్తరణ, డివైడర్ల పనులకు భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న బైక్ సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్తో ధ్వంసం చేసిన ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సిఐ చందర్ రాథోడ్. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల విధులు బహిష్కరణ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.